నెక్స్ట్ 5 నిమిషాలు వివరిస్తాను. మొదటిగా మనం ఈ క్యాంపెయిన్ ని చాలా ఇంపార్టెంట్ ప్రముఖమైన క్యాంపెయిన్, మనం ఇంతవరకు చేసిన అన్ని క్యాంపెయిన్స్ కన్నా ఇప్పుడు నవంబర్ 1వ తారీఖు నుంచి నెక్స్ట్ 45 రోజులు చేయబోయే క్యాంపెయిన్ చాలా ప్రముఖమైనది అని, ఎందుకు దీనిమైనే మనం ఆధారపడి ఉన్నామని చెప్పి మీరు ముందు గుర్తించాలి. మీ అందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్ లో 4 కోట్ల మంది ఓటర్లు ఉంటారు. 4 కోట్ల మంది ఓటర్లలో మనం గెలవాలి అంటే మినిమం 2 కోట్ల మంది ఓటర్లని మనం మన పార్టీకి ఓట్లేసేలా చేయించుకోవాలి. మనం ఈ క్యాంపెయిన్ ద్వారా, భవిష్యత్తు గ్యారంటీ క్యాంపెయిన్ ద్వారా దాదాపు 3 కోట్ల మంది ఓటర్లని మన పార్టీ తరఫున మన బూత్ ఇన్ఛార్జ్లు రిజిస్టర్ చేస్తారు భవిష్యత్తు గ్యారంటీ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ ద్వారా. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే అండి, ముందు ఇల్లు గెలవాలి, తర్వాత వీధి గెలవాలి, తర్వాత నియోజకవర్గం గెలవాలి, అప్పుడైతేనే రాష్ట్రం గెలవగలుగుతామనే విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రతి ఇంటిని గెలవాలంటే బూత్ ఇన్ఛార్జ్లు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడున్న మనుషుల్ని గెలవాలి. అక్కడున్న మనుషుల్ని గెలవాలి అని అంటే మన ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఎందులో విఫలమైంది, మన ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది వాళ్ళకు ఒక స్పష్టంగా వివరించాల్సిన బాధ్యత బూత్ ఇన్ఛార్జ్లకు ఉంటుంది. కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మనం పార్టీ గత 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నంత వరకు మనం ఏం చేసినా 50% మనం స్ట్రాటజీ వచ్చేసి మన వ్యూహం వచ్చేసి 50% ప్రస్తుత ప్రభుత్వం చేయలేని పని ఏంటి, ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఏంటి, వాళ్ళు మన ప్రభుత్వాన్ని భ్రష్టపరచడానికి కారణాలు ఏంటి అనే దాని మీద చేసిన క్యాంపెయిన్స్, ఇదేం కర్మ మన రాష్ట్రానికి, బాధుడే బాధుడు. ఈ 2 క్యాంపెయిన్స్ మన టిడిపి కార్యకర్తలు అందరూ చాలా చక్కగా చేశారు, చాలా కృషి చేసి ఆ 2 క్యాంపెయిన్స్ ని పెద్ద హిట్ చేశారు. ఈ 2 క్యాంపెయిన్స్ ద్వారా ప్రజలకి తెలుసు ఈ ప్రభుత్వం ఎందులో విఫలమైంది, ఈ ప్రభుత్వం చాతగాని ప్రభుత్వం అని చెప్పి ప్రజలకు మీరు తీసుకెళ్లారు ఈ 2 క్యాంపెయిన్స్ ద్వారా. కానీ మన ప్రభుత్వం ఏం చేయబోతుంది, మన టిడిపి ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత ఏం ఇవ్వబోతుంది ప్రజలకి అనే దాన్ని మనం ఈ భవిష్యత్తు గ్యారంటీ క్యాంపెయిన్ ద్వారా చెప్పబోతున్నాము. ఈ భవిష్యత్తు గ్యారంటీ క్యాంపెయిన్ అనేది మనం ప్రజలకు ఏం చేయబోతున్నాము అని చెప్పి చెప్పే క్యాంపెయిన్. రిలీజ్ చేశారు అండి దాన్ని. ఇప్పుడు ప్రస్తుతం బూత్ ఇన్ఛార్జ్లు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, యూనిట్ ఇన్ఛార్జ్లు వాళ్ళ కర్తవ్యాలు ఏంటో ఒకసారి నేను వివరిస్తాను. మీరందరూ శ్రద్ధగా విని దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నవంబర్ 1వ తారీఖు నుంచి రాబోయే 45 రోజులు బూత్ ఇన్ఛార్జ్ అన్న ప్రతి ఒక్క వ్యక్తి ఇంటింటికి వెళ్ళి గడప గడపకు తిరిగి వారానికి 7 రోజులు మొత్తం 45 రోజులు రోజుకో గంటన్నర మీరు ఇదే పని పెట్టుకొని రోజుకో గంటన్నర మీ బూత్ లోని 10 ఇళ్లకు తిరగండి, 10 ఇంటికి తిరగండి, 30 మంది ఓటర్లను రిజిస్టర్ చేయించండి, 30 మంది ఓటర్లను భవిష్యత్తు గ్యారంటీలో రిజిస్టర్ చేయించాలి. ఇది బూత్ ఇన్ఛార్జ్ యొక్క ప్రముఖ కర్తవ్యం. నెక్స్ట్ 45 రోజులు ప్రతి ఇంటింటికి వెళ్ళాలి, రోజు 10 కుటుంబాలను గడవాలి, 30 మంది ఓటర్లను రిజిస్టర్ చేయించాలి మీరు మై టెలిగ్రామ్, మై టీడీపీ టెలిగ్రామ్ బాట్ లో. అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జ్లు ఏం చేయబోతున్నారు అని అంటే, యూనిట్ ఇన్ఛార్జ్లు వాళ్ళ పరిధిలో ఉన్న బూత్ ఇన్ఛార్జ్లతో 5 రోజులు డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది. మిగిలిన 2 రోజులు వారానికి 5 రోజులు డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ లో యూనిట్ ఇన్ఛార్జ్లు పాల్గొనాల్సి ఉంటుంది. మిగిలిన 2 రోజులు బూత్ ఇన్ఛార్జ్లు చేసిన పనితీరు పైన ఒక మానిటరింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ బూత్ ఇన్ఛార్జ్ ఎంత మటుకు పని చేశారు, ఈ బూత్ ఇన్ఛార్జ్ ఎన్ని ఓటర్లను రిజిస్టర్ చేయించారు, రోజుకి ఎన్ని కుటుంబాలను కలిశారు అనే దాని మీద మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ బూత్ ఇన్ఛార్జ్ ని మీరు పని చేయించాల్సి ఉంటుంది యూనిట్ ఇన్ఛార్జ్లు. అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్లు కూడా వారానికి 3 నుంచి 4 రోజులు యూనిట్ ఇన్ఛార్జ్లు బూత్ ఇన్ఛార్జ్తో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో పాల్గొని మిగిలిన వారానికి 3 నుంచి 4 రోజులు వీళ్ళని మానిటర్ చేయాల్సి ఉంటుంది. యూనిట్ ఇన్ఛార్జ్ ని బూత్ ఇన్ఛార్జ్ ని మానిటర్ చేయాల్సి ఉంటుంది. అనగా మీరు ఒకసారి